అప్డేట్ చూస్తే సద్దుల బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సాంస్కృతిక రాష్ట పౌర సంబంధాల సమాచార శాఖలు కలిసి ఏర్పాట్లు చేశాయి. రికార్డు స్థాయిలో దాదాపు 15,000 మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. వేడుకల్లో భాగంగా 20 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్, బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలు వీక్షకులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని రేపు అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సతీ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున కిరీటాన్ని సమర్పిస్తారు. అదే